ఆయన పరిపాలన అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే గతం ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అయితే చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇవాళ 100 రోజు కాబట్టి ఇవాళ కిడ్నీ హాస్పిటల్ ఒకటి శంకుస్థాపన ఒకటి చేశారు. చాలా చాలా మంచి అభివృద్ధి పనులు చాలా బాగా చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆయన ఇదే అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని అది చాలా మంచి నిర్ణయం అండి. అది ఎందుకంటే చాలామంది అద్దోటలు తిరుగుతూ పాపం ఫైనాన్స్లో డబ్బులు కట్టక ఆటో రిజిస్ట్రేషన్ చేయించుకోలేక బ్రేకింగ్ చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు. కాకపోతే ఇప్పుడు అటువంటి వాళ్ళందరికీ చాలా ఉపాధి ఇస్తున్నారు. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పారో ఆ అంశాల ముందే ఆయన ప్రయాణం సాగిస్తున్నారు. చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఆయన పరిపాలన అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. పరిపాలన విధానం బాగుందండి. అలాగే ఇప్పుడు టీచర్ మాకు వాలంటీర్ పోస్టులు అలాగే గ్రామ సచివాలయం పోస్టులు బాగా తీశారు. నిరుద్యోగ అవకాశం బియ్యం కూడా ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఆటో కార్మికులకి 10,000 రూపాయలు వేస్తారు రేపు 1 తారీఖు నుంచి వేస్తానని చెప్పారు. అది అప్లికేషన్ 10 తారీఖు నుంచి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి మాకు చెప్పారు. పరిపాలన బాగుందండి. అంటే లోపల అనేది సహజం అండి. ఇంకా మనం 100 రోజుల్లోనే నిర్ణయించలేము కదండి ప్రభుత్వ విధానాలు. అది పూర్తిగా 1 సంవత్సరం అయితేనే కానీ మనకు పూర్తి అవగాహన రాదండి. ఇంకా మరి అమరావతి అని అటువంటి రాజధాని అని కానీ ఇంకా వాటిని ఏమి ముట్టుకోలేదండి. ప్రస్తుతానికి ఇవి మాత్రమే జరుగుతున్నాయని పనులు. మరి ఇసుక కూడా బాగానే విడుదల చేశారు మొన్న ఈ మధ్యలో. అందరూ ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. పెట్టిన పథకాలు అన్నీ కూడా స్పీడ్గా అవ్వాలంటే అన్నీ ఒకసారి అవ్వకండి పోతకుండా దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ 1 ఇయర్ అయితేనే కానీ అన్నీ కూడా ఇంప్లిమెంట్గా రా అవుతుందండి. టైం పడుతుందండి. అన్నీ ఒకసారి అవ్వాలంటే అవ్వ కదండి. నెల 2 నెలలు టైం పట్టచ్చు. పెద్ద విషయం కృష్ణ పథకాలు పెట్టినవి అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ప్రభుత్వం అన్నీ కూడా శ్రద్ధతో పాటిస్తాయండి. అన్నీ బాగానే ఉంటాయి. పరిపాలన అంటే ఆయన ముఖ్యమంత్రిగా కొత్త కాబట్టి ఎలా చేస్తాడనేటువంటి కొంచెం ఇబ్బందిగా ఉంది. చూద్దాం, కొంచెం ఇంకా టైం ఉంది. 100 రోజులే కదా అవుతా. ఇప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అవి అమలు జరుగుతాయి అనుకుంటున్నారా? అమలు జరుగుతాయండి. ఏమన్నా ఇప్పుడైనా ప్రాఫిట్ని బట్టి సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేస్తున్నారేంటి? అప్పు తెచ్చి సంక్షేమ పథకాలని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఏదైనా ఇన్పుట్ తీసుకొచ్చి మన దగ్గర ఇంత ఆదాయం ఉంది దీన్ని బట్టి సంక్షేమ పథకాలు చేస్తున్నాం అని ఏం కాదు కదా. ఆల్రెడీ అప్పు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు అప్పు తీసుకొచ్చాడు. ఈయన అప్పు తీసుకొస్తాడు తప్ప అప్పు తీసుకొచ్చి ఎవడైనా పెట్టవచ్చు పప్పుకూడు. దాన్నే ఉంది. జరుగుతుందా లేదా అన్నది ఇంకా వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి ఉంటుందండి. కరెక్టా లేదా అనేది బట్టికి ఎంతవరకు ఎంతో కొంత మాకు చేయూతనిచ్చినట్టే. దాన్ని బట్టి ఆయన 10,000 ఇవ్వడం అనేది ఎంతో కొంత చేయూతను ఇచ్చినట్టే. అది జరుగుతుందా లేదన్నది మా చేతుల్లో ఉండదు. ఆ చిత్తశుద్ధి వాళ్ళు ప్రవేశపెట్టిన పథకం మీద వాళ్ళకు ఉంటుంది. అది మాకు సంబంధం ఉంటుంది. అది మంచి మాకు బాగా నచ్చిందండి. పరిపాలన కూడా చాలా బాగా చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఇంతకుముందు మాకు తెలియదు కాబట్టి ఇంతకుముందు గతంలో ఉన్న వాళ్ళు 100 రోజుల పరిపాలన ఎలాగో మాకు తెలియదు. ఈయన 100 రోజుల పరిపాలన చూసాం కాబట్టి బాగుంది, మాకు నచ్చింది. చాలా సంతోషం కలిగించిందండి. ఇంతకుముందు మేము ఇన్సూరెన్స్లు కట్టుకోవాలన్నా లేకపోతే బ్రేక్ చేయించుకోవాలన్నా అక్కడ ఇక్కడ అప్పు చేసుకోవచ్చు వచ్చేది. ఒకవేళ లేకపోతే బ్రేకింగ్ పెట్టిన వాళ్ళు కేసులు రాసుకోవడం చాలా యాతన ఉండేది. ఈయన ఇలా చేశారు కాబట్టి మాకు అది సంతోషం కలిగించే విషయం అండి. అవునండి, పెట్టారు. అవన్నీ అమల్లోకి వచ్చి అందరికీ అందుబాటులోకి వస్తే ఇంకా సంతోషిస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.